మా అంతర్యామి ఛానల్ కి వచ్చిన మైత్రి పరివార్ ఆనంద యోగ గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. ఆనందంగా జీవించడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా గురుజీ? చాలా రకాలుగా చెప్పొచ్చు. మార్గాలు అంటే మార్గం ఒకటే, దాన్ని అనేక రకాలుగా అనేక విధాలుగా అందరికీ అర్థం కావడానికి, ఎందుకంటే ఒక్కొక్క యాంగిల్లో చెప్పినప్పుడు అది ఒక్కొక్కరికి చేరుతూ ఉంటుంది, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అది వాళ్ళకి రిసీవ్ అవుతుంటుంది. కాబట్టి మార్గాలు వేరేమి లేవు, మార్గం ఎప్పుడు ఒకటే, సత్యవంతంగా జీవించడం, సత్యాన్ని తెలుసుకొని జీవించడం అంతే. ఈరోజు ఇంకొక యాంగిల్లో ఆనందంగా ఎలా జీవించాలి అనేటువంటిది తెలుసుకుందాం. ఓకే, ఈ గ్లాస్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? కొన్ని ఉన్నాయి గురుజీ, కొన్ని ఖాళీగా ఉన్నాయి. సో ఈ గ్లాసులో ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే మీరు ఇచ్చినటువంటి సమాధానము కొంచెం ఎంప్టీగా ఉంది. కొంత ఎంప్టీగా ఉంది, నీళ్ళు కొన్ని ఉన్నాయి, అంటే ఆ గ్లాసులో నిండుగా లేవు అనేటువంటి ఒక సమాధానం మీ దగ్గర నుంచి వచ్చాను. కానీ అదే ప్రశ్నని ఒక ఇంకొంచెం మెచ్యూర్డ్ క్యాండిడేట్ని కనుక మనం అడిగినట్లయితే, అంటే ఒక పూర్ణత్వం ఉన్నటువంటి వ్యక్తిని కనుక అడిగితే ఏమంటాడంటే, ఈ గ్లాసులో ఎన్ని ఉన్నాయండి నీళ్ళు అంటే, ఈ గ్లాసులో సగం నిండుగా ఉన్నాయండి అంటాడు. మనకేం కనబడుతుంది అంటే ఈ సగం ఖాళీగా ఉన్నది కనబడుతుంది. ఎప్పుడైతే ఈ ఖాళీగా ఉంది కనబడుతుందో మనకు కొన్ని ఉన్నాయి అని అనుకుంటాం. కానీ మంచి మనసుతో ఆలోచించే వాళ్ళు ఖాళీ విషయాన్ని పక్క పెడతారు. ఎన్ని ఉన్నాయి ఇందులో నీళ్ళు అంటే, గ్లాసులో సగము నిండుగా ఉన్నాయి. అంటే ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ థింకింగ్ అంటారు. నీళ్ళు ఉన్నాయి అక్కడ, ఆ నీళ్ళతోనే మనము ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. బాగా ఎండిపోయినటువంటి గొంతులో రెండు చుక్కలు నీళ్ళు వేస్తే ఆ ప్రాణం నిలిచి ఉంటుంది. కాబట్టి కొద్ది నీళ్ళే అని తీసిపోయాల్సిన అవసరం లేదు, దాని వెళ్ళి దానుకుంటుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచించాలి ఎప్పుడు కూడా, ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి. సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది, ఏదైనా ఒక వ్యక్తికి ఒక యాక్సిడెంట్ అయింది, ఓ చేయి విరిగిపోయింది. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎరే యాక్సిడెంట్ అయింది, నాకు చేయి విరిగిపోయింది, ఆ తర్వాత లైఫ్ అంతా ఎలా 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 అని చెప్పేసి ఆ విరిగిన చెయ్యిని చూసుకుంటూ బాధపడుతూ జీవితం గడుపుతూ ఉంటారు. ఇది ఒక విధానం, ఎందుకంటే అతనిలో ఒక పార్ట్ పోయింది. ఇంకొకరు ఉంటారు, యాక్సిడెంట్ అయింది, ఒక చెయ్యి పోయింది, ఇంకో చెయ్యింది కదా, రెండు చేతులు పోలా, అది సంతోషించాలా, ఇంకా రెండు కాళ్ళు పోలేదు, సంతోషించాలి, పోయింది ఒక చెయ్యి పోయింది, నాకు ఇంకో చెయ్యి ఉంది. అంటే పాజిటివ్గా ఆలోచించడం, ఎస్ ఐ కెన్ లివ్ విత్ మై సింగిల్ హ్యాండ్, కాబట్టి నేను ఏ విధంగానైనా జీవించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈ భూమి మీద రెండు చేతులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రెండు కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రెండు కళ్ళు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ జీవిస్తున్నారు. నీ పేరేంటి అంటే ఏదో చెప్తాం మనం, రామో సోమో ఏదో పేరు చెప్తాం, ఓ చెయ్యి విరిగిపోయింది. సపోజ్ నీ పేరేంటి అంటే రాము -20%, రాము -30% అని చెప్తావా? చెప్పాం. మన శరీరంలో మొత్తం అవయవాలు ఉన్నప్పుడు నీ పేరేంటంటే రాము అంటాం. ఒక అవయవం పోయింది అనుకోండి, అప్పుడు కూడా రామే అంటాం. రెండు చేతులు పోయినా అనుకోండి, నీ పేరేంటంటే రాము అంటాం. అంటే ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి మనం. మన యొక్క మనసు ఎట్లా ఉండాలంటే నిండుగా ఉండాలి, అసంతృప్తిగా ఉండకూడదు. కాబట్టి నెగిటివ్ థింకింగ్ చేయకూడదు, ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలి. కాబట్టి ఏదైతే ఉందో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా దాన్ని స్వీకరించగలగాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇదే విషయాన్ని మీకు ఇంకొక యాంగిల్లో చెప్తానన్నాను, ఇంకా ఒక మొరల్ స్టోరీ చెప్పడం ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏదో జరుగుతుంది, ఇవాళ ఒక కష్టం వచ్చింది, ఇదే చెప్పాను ఇప్పుడు మీకు, ఒక యాక్సిడెంట్ అయింది, ఏమనుకోవాలా, అంతా మన మంచికే జరిగింది అంతే, ప్రాణం పోలేదు, యాక్సిడెంట్ మాత్రమే జరిగింది, ప్రాణం పోలేదు, కాబట్టి మన మంచికే జరిగింది. కాబట్టి ఆ వర్తమానంలో అక్కడ ఏ కష్టము జరిగినాయండి, సుఖం కానివ్వండి, నష్టం కానివ్వండి, లాభం కానివ్వండి, ఏది జరిగినప్పటికీ కూడా
దాన్ని అంతా మన నుంచికే అనుకోవాలి. అందులోంచి ఒక అనుభవాన్ని మనం తీసుకుంటాం. అనుభవమే మన గురువు, ఏ నేర్పింది అనేది అనుభవమే మనకు పాఠం నేర్పుతుంది. కాబట్టి అట్లా ఆలోచించాలి. మీకు ఒక స్టోరీ చెప్తాను, దాంతో మీకు ఈజీ అయిపోతుంది. పాతకాలంలో ఒక రాజు, ఒక మంత్రి, ఒక రాజ్యం అంతా ఉండేది. ఈ రాజు మంత్రి ఇద్దరు కూడా మంచి స్నేహితులు కూడా, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కలిసి గుర్రపు స్వారీ చేసేవాళ్ళు ప్రతిరోజు. వీళ్ళిద్దరూ కలిసి కత్తి యుద్ధం చేసేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి వేటకు వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు. ఎక్కడికి పోయినా కూడా, ఏ పని చేసినా కూడా ఇద్దరు కలిసి చేస్తుండేటువంటి వాళ్ళు. అంత చక్కటి మిత్రుడు వీళ్ళు. కానీ రాజు రాజే, మళ్ళీ సభలో కూర్చున్నప్పుడు రాజు రాజే, మంత్రి మంత్రి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇందులో మంత్రికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటిది పాజిటివ్ థింకింగ్, ఆయన ఏది జరిగినా కూడా మన మంచిగా జరిగిందండి అంటూ ఉండేవాడు అనమాట. అయితే అనుకోకుండా ఒకనొక రోజు రాజు అన్నప్పుడు రాజుకి ఎంతోమంది కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. కాబట్టి ఏమైపోయింది, ఈ రాజు వేరే దేశం మీద దండయాత్ర చేసిండు, ఆ రాజ్యాన్ని తమలో కలుపుకున్నారు. అందరూ కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మంత్రి దగ్గరికి వచ్చి మంత్రి ఏంటి విషయం అన్నాడు. అంతా మన మంచికే మహాప్రభు అన్నాడు. అంటే సరే, రాజు ఉన్నప్పుడు అది యుద్ధం చేయడం ధర్మం, రాజ్యాలను పెంచుకుంటూ పోతుంటారు, చక్రవర్తి కావాలనేటువంటి అభిలాష ఉంటుంది. సరే ఓకే, అంతా మన మంచికే జరిగింది. ఓకే, ఆ రోజు అందరూ హాయిగా ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రిస్తున్నారు. ఈయన ఏదైతే రాజ్యాన్ని జయించాడో అందులోని సంతానంలో ఒక వ్యక్తి మిగిలిపోయాడు. వాడు రాజు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రాత్రి వేళలో రాజు యొక్క అంతఃపురంలో ప్రవేశించి రహస్యంగా ఆ రాజును చంపడానికి ప్రయత్నం చేశాడు. అనుకోకుండా రాజు కూడా వెంటనే మెలకువ వచ్చేసింది. ఆగంతకుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి శత్రువును సంహరిస్తాడు. కానీ ఆ యుద్ధంలో ఏం జరుగుతుందంటే, ఇతని యొక్క చిటికెన వేలు తెగిపోతుంది. సరే, వైద్యుడు వస్తాడు, కట్టు కడతాడు, తెల్లవారుతుంది. దానికి సంబంధించినటువంటి మీటింగ్ పెడతారు, సభ జరుగుతుంది కదా. అప్పుడు చెప్తారు, మన రక్షణ భటులు సోమర్ వాళ్ళు అంతఃపురంలోకి రాత్రి శత్రువులు ప్రవేశించారు, నన్ను చంపబోయారు, ఆ యుద్ధంలో నా చిటికిన వేలు తెగిపోయింది అని ఆ తెగిపోయినటువంటి చూపెడతా ఉంటాడు రాజు. అక్కడ ఉన్నటువంటి మంత్రి అంతా కోపం వచ్చిద్దేమో అనగానే రాజు వెంటనే కోపం వస్తుంది, నా వేలు విరిగిందిరా బాబు అంటే జరిగింది మహాప్రభు అంటున్నాడు. ఏంటి మామూలుగా అయితే కోపం రాదు, కానీ ఎందుకంటే శత్రువు దాడి చేశాడు. అసలు దాడి చేసిన దాని మీద సభ జరుగుతుంది, రక్షణ వ్యవస్థ కరెక్ట్ గా లేదు అక్కడ. నేను ఆ విషయం గురించి మాట్లాడదాం అంటే, అంతా మన మంచిగా జరిగింది మహాప్రభు అంటాడు ఏంటి వీడు అన్నా తిక్క అనుకుని వీడిని తీసుకెళ్లి కారాగారంలో బంధించనరా. అనగానే సైనికులు మంత్రిని తీసుకెళ్తారు, కారాగారంలో బంధిస్తారు. అంటే జైలు అనమాట, కారాగారం మీన్స్ జైలు. ఆ జైలు వేసేస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే రాజు మంత్రి ఇద్దరు స్నేహితులు. అంటే రాజు కోపం వచ్చింది, ఇంకేమన్నది, రాజు కోపం వస్తే ఇంకా ఏదైనా చేస్తాడు. సో మంత్రి జైలు బాల్ అయిపోయాడు. కంటిన్యూ అవుతుంది. ఒక రోజు గడిచిపోయింది, రెండు రోజులు గడిచిపోయింది, వారం రోజులు గడిచిపోయాయి. వారం రోజుల తర్వాత ఒకనొక రోజు రాజు వేటకు బయలుదేరాడు. ఆయన కలవాటు మంత్రి లేడు, ఒక్కడే వెళ్తున్నాడు. కొంత సైన్యం వేసుకుని వెళ్తారు కదా, 20-30-40 మంది సైనికులు వేసుకొని, అదో అట్టహాటసంగా ఉంటుంది. డప్పులు వాయిద్యాలు అన్ని పట్టుకుని వెళ్తారు అక్కడికి, అడవిలోనికి. ఆ జంతువులు పారిపోతూ ఉంటే ఆ పారిపోతున్న జంతువును వేటాడాలి. అదొక యుద్ధ వాతావరణానికి లాగా ఉంటుంది అనమాట, అది అద్భుతంగా ఉంటుంది. సో 20-30 మంది సైనికులు వేసుకున్నాడు. రాజు గుర్రాలు వేసుకొని బాణాలు అవన్నీ పట్టుకొని వేటకు బయలుదేరారు. అలా వాళ్ళు ఓ సింహం తరసపడింది, సింహాన్ని వేటాడుతున్నారు. వీళ్ళంతా డప్పులు వాయిస్తున్నారు, వాయిద్యాలు వస్తున్నారు, ఆ సింహం పరిగెడతా ఉంది భయంతో. వీళ్ళు వెనకాల రాజు గుర్రం వేసుకొని
బాణాలు వేస్తూనే వెళ్ళాడు. అది తప్పించుకుంది, పారిపోతూనే ఉంది. దాని వెనకాల రాజు వేగంగా గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఏమైపోయింది, సైనికులంతా వెనుకబడిపోయారు. రాజు సింహం వెంట పడ్డాడు. చాలా దూరం గుర్రం మీద స్వారీ చేస్తూ ఆ సింహాన్ని వెంబడించి 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 ఆఖరికి సింహాన్ని చంపేశాడు. కానీ వెనుదిరిగి చూసినసరికి సైనికులు ఎవరు లేరు. అసలు ఆయన ఎంత దూరం వచ్చాడో కూడా ఆయనకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా సింహాన్ని వేటాడడం మీదనే ఉంది. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక దట్టమైనటువంటి అడవిలో అతను ఇరుక్కుపోతాడు. మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకుంటే అతనికి దారి దొరకదు. అలా అతను అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇతని కోసం ఎక్కడో సైనికులు వెతుకుతూ ఉంటారు. కానీ ఇంతలో ఏం జరుగుతుందంటే, ఆటవిక మనుషులు అంటారు, అంటే అడవులలో కొన్ని జాతులు నివసిస్తుంటాయి. వాళ్ళకి రాజు కనబడతాడు. వాళ్ళందరూ వచ్చేసి రాజును బంధిస్తారు. చాలామంది ఉన్నారు, గుంపులు గుంపులుగా ఉంటారు కదా, వాళ్ళు బల్లాలు అవన్నీ పట్టుకొని వచ్చేసి రాజు మీద అటాక్ చేస్తారు. రాజును పట్టుకెళ్తారు. వాళ్ళ తండా అంటారు దాన్ని, వాళ్ళ తండాకి తీసుకెళ్తారు రాజు. నేను రాజును రా బాహు, ఈ రాజ్యానికి నేనే రాజును అని నేను చెప్తా ఉన్నాడు. వీడి భాష వాళ్ళకి రాదు, ఈ రాజు మాట్లాడేటువంటి భాష వాళ్ళకి రాదు, వాళ్ళు ఏదో సపరేట్ భాష వాళ్ళతో వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆటవీకులు కదా వాళ్ళు. రాజ్యం అంటే ఏందో తెలియదు, రాజు అంటే ఏందో తెలియదు. ఒక ఇక్కడ ఉన్నటువంటి నాగరికత అక్కడ ఉండదు వాళ్ళకి. సో ఆ విధంగా ఆ రాజును తీసుకెళ్ళి ఓ చెట్టు కట్టేస్తారు. వాళ్ళంతా ఇంకా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళకు ఉన్నట్టు ఏంటంటే, తెల్లవారి అమావాస్య ఏదో కార్యక్రమం ఉంటుంది వాళ్ళకి. దేవతకి బలి ఇవ్వాల, మనిషిని బలి ఇవ్వాల. కాబట్టి వాళ్ళ కార్యక్రమానికి దిగినటువంటి వ్యక్తి, ఆ బలి ఇవ్వడానికి ఒక వ్యక్తి దొరికాడు. వాళ్ళంతా కూడా ఆ మందు అవి తాగుతారు, మాంసం అవి తింటారు. రాత్రిపూట మంచిగా డ్యాన్స్లు అవి ఇవి చేసి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ రాజు ఎంత ముత్తుకున్నా కూడా ఎవడు విని వదిలిపెట్టాడు. సో తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత ఇంకా పొద్దున్నే బలి ఇవ్వాలి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సైగలు చేసుకుంటున్నారు. ఇతనికి అర్థం అవుతుంది, ఇంకా నన్ను పొద్దున్న వీళ్ళు బలి ఇచ్చేస్తారు, నా పని అయిపోయింది. ఎందుకంటే వాళ్ళన్నీ తయారు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అక్కడ అమ్మవారి విగ్రహము, అక్కడ బలి ఇవ్వడానికి ఒక రాయి లాంటిది ఉంటుంది, పెద్ద కడ్గా ఉంటుంది. దానికని పసుపు కుంకుమ ఇవన్నీ పోస్తే అవన్నీ చేస్తున్నారు. ఆ సినిమా చూసేసరికి ఈయనకు అర్థమైపోయింది, ఓహో వీళ్ళు నన్ను బలిస్తారని. ఇంకా ఈయన దుఃఖంలో ఉన్నాడు. సరే, ఈ లోపల వాళ్ళంతా అన్నీ సిద్ధం చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఒక గురువు ఉంటాడు, వాళ్ళకు కూడా ఒక మాస్టర్ ఉంటాడు. ఇందులో కాస్త తెలివైన వాడు అనమాట. కాబట్టి వాళ్ళ గురువును సాధారణంగా ఆహ్వానించారు. ఆయన అట్టహాసంగా వచ్చాడు. ఏవో మంత్రాలు అవి చదువుకుంటూ అక్కడికి వచ్చాడు. ఆ మంత్రాలన్నీ చదివిన తర్వాత ఇప్పుడు రాజును బలి ఇవ్వాలి అక్కడ. వాళ్ళ భాషలో ఆయన రాజు కాదు, ఎవరో ఒక వ్యక్తి మనిషి, ఆ మనిషిని బలి ఇవ్వాలి. సో ఇప్పుడు బలి ఇవ్వడానికి రాజును తాళంతో చేతులు కట్టేసి తీసుకొచ్చారు అక్కడికి. అయితే వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే, అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తిని బలి ఇవ్వాలి. ఈయన చూస్తాడు, ఈ గురువు ఏం చేస్తాడు, అతను అంతా చెక్ చేస్తాడు. అంటే వాళ్ళేమో సంబరపడుతూ ఉంటారు, మంచి బలమైనటువంటి దృఢమైనటువంటి క్యాండిడేట్ దొరికింది మనకు, అమ్మవారికి ప్రీతిపాత్రంగా ఉంటుంది అని వాళ్ళు సంబరపడుతుంటారు. కానీ గురువు అతన్ని చెక్ చేసేసరికి ఈ చిటికన వేలు కనిపించదు, దానికి ఏదో కట్టుకట్టు ఉంటుంది. చూసి ఇంకా వీడు మనకి బలికి పనికిరాడు, వదిలేయండి అని చెప్తాను. బలికి పనికిరాడు, వదిలేయండి, అమ్మవారికి అన్ని వివాలు కరెక్ట్గా ఉన్నాడనే బలి ఇవ్వాల, వీడు పనికిరాడు, వీడికి అర్హత లేదు, వదిలేయండి. రాజుకు అర్థమవుతుంది, ఆయన చెప్పే ఆ సైకిల్ చేస్తున్నటువంటి విషయము రాజుకు అర్థమవుతుంది. అమ్మయ్యా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ అక్కడ వెంటనే ఎవరు గుర్తుకొచ్చారు చెప్పండి, మంత్రి. మంత్రి గుర్తుకొచ్చాడు. అంతా మన మంచికే, మంత్రి అక్కడ ఏదైతే అన్నాడో అంతా మన మంచికే అని మంత్రి ఏదైతే అన్నాడో ఆ మాట గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు వేలు తెగిపోవడం కూడా మన మంచిగా అయిపోయింది. ఇప్పుడు వేలు కనుక కరెక్ట్ ఉంటే వీడు నన్ను బలిచ్చేవాడు. సో వేలు తెగిపోయింది, ఇది మన మంచికే, నేను ఎంత తప్పు చేశాను, నా మిత్రుడు నేనేం జైల్లో వేశాను కదా అని చెప్పేసి
ఇంకా గుర్రం వేసుకొని మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం బయలుదేరిన తర్వాత వీళ్ళ సైనికులు కూడా దానిలో కలుస్తారు. సరే మళ్ళీ రాజ్యానికి వస్తాడు. ఇప్పుడు చక్కగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మంత్రి దగ్గరికి, కారాగారానికి వెళ్ళి అతని కారాగారం నుంచి విడిపించి వెంటనే అతన్ని బాగా కౌగిలించుకొని, ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ ఎంతైనా, మిత్రమా నువ్వు అన్నది కరెక్టే సుమా, నేనే పొరపాటు ఆలోచించాను, నన్ను క్షమించవయ్యా, నేను ఈరోజు ప్రాణాలతో బతికి ఉన్నానంటే దాని కారణం నా వేలు లేకపోవడమే అనగానే, అప్పుడు కూడా మంత్రి అదే సింప్లిసిటీ తోటి అంతే అంతా ప్రభు, రాజుకు నీ దుంపదేగా, సరే నాకేదో మంచి జరిగిందయ్యా, మరి నిన్ను జైల్లో పెట్టాం కదా గత వారం నుంచి చెప్పకూడదు తింటున్నావు, నీకేం మంచి జరిగింది, నువ్వైతే కష్టపడుతూనే ఉన్నావు కదా, లగ్జరీ లైఫ్ అనుభవించాల్సినవి, గత వారం రోజుల నుంచి నువ్వు జైల్లో ఉన్నావు కదా, నీకేం మంచి జరిగింది అంటే అంతా మంచిగా జరిగింది మా ప్రభు, మరి ఇద్దరు మిత్రులం కాబట్టి మనం వేటకు వెళ్ళాలా, నీతో పాటుగా నేను కూడా రావాలా, మన ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము, ఇద్దరం దొరికేవాళ్ళము, నీ వేలు బాగాలేదు కాబట్టి నిన్ను వదిలేసేవాళ్ళు, నాకు అన్నం వేవాళ్ళున్నారు కాబట్టి నన్ను పలిచ్చేవాళ్ళు, నేను బతుకున్నానంటే కారణం మీరే, మీరు బతుకున్నాను కాబట్టి అంతా మన మెచ్చుకే మహాప్రభు అంటాడు. అంటే కాబట్టి ఆయన వేలు తెగిపోయింది మంచిగా జరిగింది, ఈయన జైల్లో పడడం కూడా మంచిగా జరిగింది. నేను జైలు పాలయ్యానే అంటే లేదు, ఏదో కారణం ఉండి ఉంటుంది. రామదాస్ అంతటి వాడే రాముడికి ఆలయం కట్టించిన తర్వాత కూడా జైలుకి వెళ్తాడు. కష్టాలు అనేటివి అందరికీ వస్తాయి, మంచి వాళ్ళకి, గొప్ప వాళ్ళకి ఇంకెక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఈరోజు కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో మనం ఫీల్ కాకూడదు, నెగిటివ్గా ఫీల్ కాదు. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ పగలు వస్తుంటుంది, భూమి గుండంగా తిరుగుతుంటుంది, రొటీన్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఏమి జరిగినా కూడా ఆ జరిగినటువంటి దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, అంటే ఏమి జరిగినా కూడా నా మించికే జరిగింది అని దాన్ని ఒక పాజిటివ్గా కనుక తీసుకోగలిగితే హ్యాపీగా జీవించగలుగుతాం. ఒకవేళ అలా అనుకోకపోతే ఏం జరుగుతుందంటే అప్పుడు కూడా జీవిస్తాం, అసంతృప్తితో జీవిస్తాం. కాబట్టి అసంతృప్తితో జీవించాలనుకుంటున్నా, సంతృప్తితో జీవించాలంటున్నారు అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏమన్నారా, ఏది జరిగినా కూడా మన ఈ కార్యక్రమం జరగడం కూడా మన మంచికే, ఈ క్లాస్ జరగడం కూడా మన మంచికే, ఈ క్లాస్ వింటున్న వాళ్ళందరికీ కూడా ఏం జరిగింది ఇప్పుడు అదంతా కూడా మన మంచికే, ఇది వినకపోతే మనం లాస్ అయ్యేవాళ్ళం, కాబట్టి వింటున్నాము అంటే మన మంచికే జరిగింది. ఆల్ ద బెస్ట్. సో విన్నారు కదండి, ఏది జరిగినా కూడా మన మంచికే అని అనుకోండి. మా ఛానల్కి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు చాలా ధన్యవాదములు గురూజీ. ధన్యవాదాలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.